నేషనల్ హెరల్డ్ కేసులో సోనియా గాంధీ మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడి తెలుపడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనను మరింత ఉద్రృతం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు కాంగ్రెస్ ఎంపీలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విజయ్ చౌక్ వద్ద బైటాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాహుల్ గాంధీతో పాటు పలువురు ఎంపీలను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వేదానికి దిగారు. ధర్నా చేయడానికి తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రాహుల్ పోలీసులను ప్రశ్నించారు. మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ దేశాన్ని రాజులాగా పాలిస్తున్నారని ఆరోపించారు. తమపై కక్షపూరితంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో స్పందించి గతంలో ఇందిరాగాంధీ ఇలాగే రోడ్డుపై బైటాయించిన ఫోటోను ప్రస్తుత రాహుల్ గాంధీ రోడ్డుపై బైటాయించిన ఫోటోను పక్క పక్కనే పెట్టి చరిత్ర పునరావృతమని క్యాప్షన్లు పెట్టింది. ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.